తమ కరతాళల మధ్యన ఒక్కసారి వేది మీద ఆహ్వానిస్తున్నాం. రండి రాజా మాస్టర్ గారు, ప్రముఖ న్యాయవాది నరహర్ శ్రీహరి గారిని రాజా మాస్టర్ గారు రండి సార్. ఈ రోజున దాసరి కళాపీఠం ఆవిర్భావ సందర్భంగా పెద్దలు గౌరవనీయులు పద్మశ్రీ తొర్రపాటి కుటుంబరావు గారి చేతుల మీదుగా దాసరి కళాపీఠం ఆవిష్కరణ జరుగుతున్నది. అందరూ సహకరించగలరు. రండి సార్, రాజా గారు రండి. పెద్దలు తొల్లపాటి కుటుంబరావు గారు దాసరి కళాపీఠం ప్రొఫెసర్ని ఆహ్వానిస్తున్నారు. వాళ్ళని ఆవిర్భావ సందర్భంగా వారి చేతుల మీద కూడా దాసరి వెంకటరమణ గారి అదృష్టం. వెంకటరమణ గారు మీరు ముందుకు రావాలి. దాసరి కళాపీఠం నూతన సంస్థ పద్మశ్రీ తొల్లపాటి కుటుంబరావు గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతున్నది. సంతోషమండి. వారి చేతులు గుండా ఈ కార్యక్రమం జరగటం, ఈ కళాపీఠం వారి చేతులు గుండా ఆనందదాయకం. ఒక్కసారి మా సంస్థల తరఫున దాసరి కళాపీఠం దేశ తొల్లపాటి కుటుంబరావు గారికి ధన్యవాదాలు. సంతోషమండి. ఆవిష్కరణ చేసినందుకు కుటుంబరావు గారికి, మరి ఈ రోజున పెళ్లి కొడుకు పెళ్లి కుమారుడు దాసరి రాజా మాస్టర్ గారికి దాసరి నారాయణరావు గారి పురస్కారంతో సత్కరిస్తున్నందుకు మా సంస్థల అదృష్టంగా భావిస్తూ వారిని ఉచిత ఆసనాల్లో కూర్చోవలసిందిగా ఇంతమంది పెద్దల సమక్షంలో కోరుతున్నారు. వారి సత్కారం పద్మశ్రీ డాక్టర్ తొర్రపాటి కుటుంబరావు గారి సత్కారం కార్యక్రమం నిర్వహిస్తారు. లింగయ్య కుటుంబరావు గారు, కుటుంబరావు గారు మాలతో సత్కరిస్తున్నారు. కిరీటంతో తొర్రపాటి కుటుంబరావు గారు, మొహంతో సత్కరిస్తున్నారు. ఏసీపీ గారు తొర్రపాటి కుటుంబరావు గారు సమర్పిస్తున్నారు. దాసరి రాజా పూల బాణంతో వచ్చిన అతిథులందరూ పూల బాణంలో ఆ
మిత్రులారా, చాలా సంతోషం. మాట్లాడుతుంది వస్తారు సార్, కానివ్వండి సార్, చాలా సంతోషం. మననే కొత్తగా నియమితులైనటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ కొత్త చైర్మన్ గారు దాసరి రాజారావు గారు, ఆయన అసలు పేరు. మాస్టర్ ఉద్యోగం చేశారు కాబట్టి రాజా మాస్టర్ అంటున్నారు, అది అలవాటు అయింది. దాసరి రాజారావు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా, ప్రముఖులారా, నేను 2014 జూన్ 2 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా ఉన్నాను. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రాన్ని విభజించడం వల్ల అందుకు బాధన సూచకంగా 2014 జూన్ 2వ తేదీన ఆ పదవికి నేను రాజీనామా చేశాను. 4 సంవత్సరాల నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఎట్టకేలకు దాసరి రాజారావు గారిని చైర్మన్గా నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా మనందరి తరఫున నేను అభినందిస్తున్నాను. రాజారావు గారు చాలా సౌమ్యులు, నిరాడంబరులు. ఆయన ఈ పదవిలోకి రాగానే, ప్రమాణ స్వీకారం చేయగానే ముందుగా నా దగ్గరకు వచ్చారు. నేను ఆయనకి సన్మానం చేద్దామనుకుంటుంటే ఆయనే నాకు సన్మానం చేశారు. అది విశేషం, చాలా సంతోషం అండి. మీ పదవి కాలం జయప్రదంగా ఉంటుందని, మరి అధ్యక్షుడికి తగినన్ని అధికారాలు లేవు. ఇదివరకు రాష్ట్ర అధ్యక్షుడికి అధికారాలు చాలా అవసరం. ఆ అధికారాల కోసం మీరు కృషి చేస్తారని, సాధిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇప్పుడు ప్రఖ్యాత న్యాయవాది నరహర్ శెట్టి శ్రీహరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, గౌరవనీయులు, ఉపన్యాస కేసరి, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ మాజీ అధ్యక్షులు, మరి పద్మశ్రీ తుళ్ళపాటి కుటుంబరావుకి ఈ కార్యక్రమాలకి రాధా, మా మాసభక్తుల పెద్దలందరూ కూడా, విజయలక్ష్మి గారు, అనేక మంది పెద్దలు కూడా దీనికి సన్మానకర్తలుగా ఉన్నారు. సాంబశివరావు రమణ గారు, ముఖ్యంగా దాసరమణ. రాజా మాస్టర్ గురించి మీకు ఒక మాట చెప్పాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసి పదవరాపతి వెంటనే అభిప్రాయాలు మార్చుకుంటారు. రాజా మాస్టర్ కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉండి ట్రైనింగ్ క్లాసులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రొఫెసర్గా, ఒక గెస్ట్ ఫ్యాకల్టీగా తెలుగుదేశం సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ గౌరవనీయ మాన్యవర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనాలతో క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగిన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా నియమించడం చాలా సంతోషదాయకం. వారి నియమనానికి మీరు కరతాళ ద్వారా వారికి అభినందనలు తెలియజేయాలి. మరి ఈ కార్యక్రమానికి మరి మాసభక్తులు శ్రీనివాస్ గారు, రాజా మాస్టర్ గారికి మనం ఇక్కడ ఒక సన్మానం ఏర్పాటు చేయాలని పాపం శ్రీకారం చుట్టింది ఆయనే. కానీ త్వరలో ఆయనకి పెజవాడ భారతదేశం గ్రంథాలయ సమస్త ఆధ్వర్యంలో భారీ సన్మాన కార్యక్రమాలు చేపడతారని మీ అందరి ద్వారా తెలియజేస్తూ, ఆ కార్యక్రమానికి జడ్జెస్, అలాగే శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ కూడా పిలిచి మరి రాజా మాస్టర్ గారి వ్యక్తులకి గొప్ప సన్మానం చేయాలని మేము, మా శ్రీనివాసం, మా గాజల, మా చలమ చెప్పి బ్రదర్స్, అలాగే మా కొల్లూరి, మా అన్నయ్య, మా హరపూర్ నాగేశ్వరరావు, టీడీపీ ఉపాధ్యక్షులు, గుంటూరు జిల్లా, మేమందరం కలిసి చేస్తాం. మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఇంత మంచి సన్మానం చేస్తుంది హృదయపూర్వక నమస్కారం. ఇంత ఫోరమే ఆర్ బంగారయ్య గారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీ, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ దానికి ప్రధాన కార్యదర్శి, వారు సన్మానం చేశారు రాజారావు గారికి. వారిని అభినందిస్తున్నాను. చేయలేదా, మళ్ళీ చేస్తున్నారా? ఇందాక నా మిత్రుడు, నా క్లాస్మేటు అశ్విన్ కమిషనర్ పోలీస్ ట్రాఫిక్, ఆయన అందరి వాడు, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నప్పటికి కూడా
ఒక మరి తుర్రపాటి కుటుంబరావు గారి శిష్యుడిగా ఎవరు ఏ కార్యక్రమాలు పిలిచినా గౌరవంగా వస్తారు. వారి వచ్చి బ్లెస్ చేసినందుకు వారి కమిషనర్ గారు గౌతమ్ శివం గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. వారికి కూడా థ్యాంక్స్ చెప్తాను. ఇప్పుడు తమకు జరిగినటువంటి అఖండ సన్మానానికి ప్రతిస్పందించవలసిందిగా మన దాసరి రాజారావు గారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా నన్ను ప్రీతమ నాయకులు, మీకు మాకు మనందరికీ మార్గదర్శకులు, 68 సంవత్సరాల వయసులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్గా చైర్మన్గా పనిచేసే అవకాశం కల్పించిన తరుణంలో ఈ రోజున ఈ వేదిక మీదకి నన్ను ఆహ్వానించి ఇంత ఘన సత్కారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా దీనికి కర్త కర్మక్రియ దాసరి రమణ గారు, మాసాభూతుల శ్రీనివాస్ గారు, వీరికి సహకరిస్తున్నటువంటి అన్నయ్య శ్రీహరి గారు, కోటేశ్వరరావు గారు, అట్లాగే నరసింహరావు గారు, మరి ముఖ్యంగా ఈ వేదికే వన్య తీసుకొచ్చినటువంటి బహుశా పత్రికా విలేకరిగాను, సంపాదకులుగాను, మరి ముఖ్యంగా భారతదేశంలో మొట్టమొదట పద్మశ్రీ అవార్డును పొందినటువంటి పెద్దలు, జర్నలిస్టు విభాగంలో ఇంతవరకు ఎవరికి రాలేదు, బహుశా వస్తా లేదో తెలియదు భవిష్యత్తులో కూడా. మరి ముఖ్యంగా నాకంటే ముందు 2014 వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్, నేనైతే 13 జిల్లాలతో కూడినటువంటి రాష్ట్రానికి ఆ శాఖకి అధ్యక్షుడిగా ఉన్నాను, కానీ పెద్దలు గురువు గారు 23 జిల్లాలతో కూడినటువంటి గ్రంథాలయ పరిషత్కి ఆయన చైర్మన్గా చేయటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా లభించినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించినటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మనందరం కూడా ఉద్యమం చేశాం. ఈ దేశంలోనూ, మరి ముఖ్యంగా ప్రపంచంలో ఏ పోరాటం జరిగినా విడిపోవటానికి జరిగినటువంటి పోరాటాలే, కానీ మనం చేసినటువంటి ఉద్యమం, కలిసి ఉండటానికి చేసినటువంటి ఉద్యమం 100 రోజులు చేసాం. ఆ తరుణంలో రాష్ట్రాన్ని విభజిస్తున్న దానికి నిరసనగా ఇంత మంచి పదవికి ఆయన 2014 రాజీనామా చేశారు. ఇంకా ఎవరైనా ఉంటే ఇంకా 5-6 సంవత్సరాలు ఉండడానికి ఇష్టపడతారు, కానీ ఒక స్థితపజ్ఞుడిగా, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై ఉన్నటువంటి అభిమానంతో ఆ రోజున ఆ పదవికి ఆయన రాజీనామా చేస్తే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పదవిని పూర్తి చేయలేదు. ఈ రోజున నాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు ఇక్కడ తోర్లపాటి కుటుంబరావు గారితో పాటు పోలీసు విభాగంలో ఒక నిజాయితీ పరుడిగా, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా, మరి ముఖ్యంగా మా కుటుంబ సభ్యుడిగా మేమందరం సొంతగా అన్నయ్య అని పిలుచుకునే ఏసీపీ రమేష్ గారు కూడా ఇక్కడికి హాజరవడం చాలా సంతోషం. నేనైతే ఇది సత్కారంగా నేను భావించడం లేదు, నాకు దిశానిర్దేశం చేసేటటువంటి ఒక కార్యక్రమంగా నేను భావిస్తూ స్వతహాగా నేను ఉపాధ్యాయుడిని. ఐ వర్క్ యాజ్ ఎ లెక్చరర్ ఇన్ ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్. వ్యాయామ విద్యా కళాశాలలో వ్యాయామ విద్యా లెక్చరర్గా పనిచేస్తూ రాజకీయాల పట్ల ఆసక్తితో శాసనసభ్యుడిగా పోటీ చేసేదానికోసం నేను బయటకు వచ్చిన తరుణంలో పార్టీలో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి ఒక శిక్షణ కళాశాల ఉంది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణా శిబిరం అని. దానిలో గ్రామ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల వరకు శిక్షణకు వస్తారు. అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి శిక్షణా శిబిరం కందుకూరులో ఉంది. ఆ ప్రాంగణానికి, ఆ శిక్షణా శిబిరానికి నేను 2015 సెప్టెంబర్ నుంచి డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ఆ తరుణంలో ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా నన్ను గుర్తించి చంద్రబాబు గారు ఈ బాధ్యతను అప్పచెప్పారు. గ్రంథాలయాలు అనేవి మీ అందరికీ తెలిసిన ఇక్కడికి ఈరోజు మంచి పాటలు పాడే టైం, మంచి పాటలు వినే టైం. ఈ టైంలో కూడా నేను మాట్లాడటానికి, నాకు చిన్న సత్కారం చేయడానికి మీరు మనస్ఫూర్తిగా అంగీకరించారంటే మీరు చాలా సంస్కారవంతులు. మరొక్కమారు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ గ్రంథాలయ పరిషత్
ద్వారా ఇక్కడి నుంచే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ప్రీతమ నాయకుడు లోకేష్ బాబు గారిని కూడా నేను అనుమతి కోరి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ప్రతి ఊర్లో అన్ని దేవాలయాలు ఉంటాయి, హిందువులకు కానీ క్రైస్తవులకు కానీ మహమ్మదీయులకు కానీ. చాలా ఊళ్ళలో మనం దేవాలయంగా భావించే గ్రంథాలయాలు తక్కువగా ఉంటాయి, ఒకవేళ ఉన్నా అవి కోనారు వెళ్తున్నటువంటి పరిస్థితి. నేనైతే ఈ రోజున